గడ్డి గులాబీ పూలు ఒక 10 రకాల వరకు కలెక్ట్ చేశాను ఇవన్నీ ఒకే దాంట్లో వేయడం మూలన ఫ్లవర్ బొకేలా ఉన్నాయి అందరికీ నమస్కారం నేను ఈ మిద్ది తోట మొదలుపెట్టి ఒక 16 నెలలు అయ్యింది ఇది మొదలుపెట్టడానికి అసలైన స్ఫూర్తి ఎవరంటే సుమతి గారు ఆవిడ ఈ మిద్ది తోట గ్రూప్ లో ఇచ్చిన సలహాలు ఉపయోగకరమైన సూచనలు విన్న తర్వాత నేను కూడా మొదలు పెడదామనే ఆలోచన వచ్చింది అప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా మొదలు పెట్టుకుంటూ వచ్చాను నేను ప్రోత్సహిస్తున్నందరికీ కూడా నా నమస్కారం ఇవన్నీ ఇలా మొదలుపెట్టడానికి కారణం మన కరోనా టైంలో నాకు దొరికిన ఖాళీ నేను స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ నేను ఇది చిన్నగా ఉన్నది మీకు చూపించాలనే నా తాపత్రయం థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు అంతకుముందు పందిరి వేద్దామని ఉద్దేశంతో కట్టిన చెట్టింకి మళ్ళీ లేటెస్ట్ గా చిన్న పందిరిగా వైర్లు కొబ్బరితాళ్ళు వీటితోటి చిన్నగా వేసి మీదకి ఈ క్రీపర్ రాధా మనోహరం అలాంటి పేరు ఏదో ఉంది పూర్తిగా పేరు తెలియదు ఆ క్రీపర్ వేశాను ఆ మోరింగ్ తిరుగుతూ ఎంతో అందాన్ని ఇస్తాను ఆ తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉండాలని చెప్పేసి ఓ సెట్టింగ్ వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ పక్కన బోగన్విలియ ఇంకో రంగు టెక్స్మో అనుకుంటాను ఎరుపు ఎగ్జోరా అలాగే లిమోటిస్ మొన్ననే పట్టుకు వేశాను ఈ పసుపచ్చి పూలు ఒక 3 నెలల పాటు నాన్ స్టాప్గా పూస్తూనే ఉంటాయి కనీసం ఇప్పుడు ఒక 400 పూలు గ్యారంటీగా ఉంటాయి చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఈ పూలు
ఆ తర్వాత కన్విలియ డబుల్ కలర్ దీని తర్వాత ఎగ్జెరో చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఇవన్నీ కలిపేపడికి ఒక లాంగ్ రన్ లోను ఒక ఎంటర్ అవుతనే మా తోటకి ఎంటర్ అవుతనే ఒక బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది అవునా కదా నీలగోరింట తిరిగి పెట్టి అది కూడా చూపిస్తా మా ఎంట్రన్స్ లుక్ అన్నమాట ఇది కాలినలోకి పైకి మేడ మీదకి రాగానే నాకు కంటి నిండుగా కనిపించే అందం ఆనందం ఇది గెస్ట్ హౌస్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ ఏరియా ఆ రూమ్ దానిపైన స్లాబ్ ఇది వీటికి పందిళ్ళు మీకు నా ప్రత్యేకంగా నా పందిళ్ళు చూపిస్తాను ఈ గోడకి ఆ ఏరియా పెద్ద నాకు ఎక్కువ ఉపయోగకరంగా లేదు సో ఇక్కడ ఏమైనా చిన్న బీర కానీ కాకర కానీ వేసుకునేకి అనుకూలంగా ఉంటుంది ఎక్కువ బరువు లేని తీగజాతి మొక్కలు వేసుకునేకి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ వీటికి హుక్కులు కొట్టించి జీఏవేర్ తోటి ఇక్కడ పందిరి వేశాను నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏమైనా ఇలాగ ఈ కంటైనర్తో పాదులు బీరపాదు కానీ కాకరపాదు కానీ ఏమైనా వేసి ఆ వచ్చే తీగలు దీని మీద నుంచి పాకుతాయి ఈ ప్లేస్ వేస్ట్ అవ్వదు తర్వాత దీన్ని కింద వరకు తీసుకొచ్చాను ఇదే పందిరి కంటిన్యూషను ఇదేమో హారిజాంటల్ పందిరి ఇది తీసుకొచ్చి క్రింద ఒక వెట్టికల పందిరి వేశాను ఆ పైనుంచి ఈ సన్ షేడ్ వచ్చింది మీకు అనిపిస్తుంది అనుకుంటాను ఈ విధంగా ఆ గోడ నుంచి ఈ కిందకి ఇక్కడ కింద సపోర్ట్ పెట్టి వైర్లు క్యాంతాడు వేళ్ళ తీశాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎర్ర బ్యాగ్లోను ఏమైనా విత్తనాలు పెట్టామనుకోండి ఇక్కడ కూడాను బీర కానీ కాకర కానీ మనం ఈ వెట్టికల పందిరి మీద పాకించుకోవచ్చు ఇది నా వెట్టికల పందిరి స్వభావం ఐడియా కాసేక మళ్ళీ పాదులు వచ్చాక దాన్ని కంటిన్యూషన్ చూపిస్తాను ఆ తర్వాత మా సంచయ కొన్ని హుక్కులు ఉపయోగించి మా రూమ్కున్న మెష్ రూమ్కున్న వీటి మెష్ తోటి కనెక్షన్ తీసుకుంటూ ఈ విధంగా పందిరి వేశాను ఇక్కడ వరకు ఉంది ఈ పందిరి చూడండి లాంగ్ రేంజ్లో చూడండి పందిరి అలా తీసుకొచ్చి దీన్ని కలిపాను తర్వాత దీనికి కూడాను పువ్వులు మొక్కలకి వాటికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడ కూడా ఒక పందిరి వేశాను తర్వాత ముఖ్యంగా నా మిద్దె తోటికి కావలసిన పోషకాలు అంటే ఎరువు నేను కంపోస్ట్ ఎలా చేసుకుంటానంటే మా పక్కనే చూడండి పెద్ద రావు చెట్టు ఉంది దాని వెనకాల వేప చెట్టు ఉంది వీటికి రాలిపోయిన ఎండుటాకులను కానీ అని ఆకులు కలెక్ట్ చేసేసి ఆ సంచిలో అలా సంచిలో మా పనమ్మాయి సంచిలో ఎత్తి ఆ పక్కన పెడుతుంది ఈ డమ్ములో ఆ ఎండుటాకులు వేసి కొంచెం పైన మట్టి వేసేసి చేస్తుంటే కాలక్రమేణా ఒక ఆరు నెలలు అయ్యేపటికి నెమ్మదిగా దిగిపోయి కంప్లీట్గా ఎరువు కింద తయారైపోతుంది ఆ తయారైపోయిన ఎండు ఎరువుని ఆ కంపోస్ట్ని కానీ మట్టిని కానీ ఆ కింద నుంచి తీసుకుని వాడుతున్నాం కింద ఖాళీ చేస్తున్నప్పుడు పైనుంచి మళ్ళీ దిగిపోతుంది పైన ఎండుటాకులు వేయడం సో
ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ సరే ఇదే కాకుండా ఆ తీ కనిపిస్తున్న తీసాలు చూసారా ఇవన్నీ ఏంటంటే మా సుమతి మేడం గారు చెప్పిన పొల్ల మధ్యకి ద్రావణాలు మిగిలిపోయిన చద్దన్నం కూడా ద్రావణం చేసి ఒక 10 రోజులు పోయాక మొక్కలకు వాడమని చెబుతున్నారు ఈ రెండు నేను పొల్ల మధ్యకి ద్రావణం అన్నం ద్రావణం ఈ రెండు నేను ఎక్కువగాను వాడుతున్నాను చాలా మటుకి చేడపడలేని లేవు వీటికి అందువల్ల ఈ సలహాలన్నీ ఇస్తున్నా మా మేడం గారికి సుమతి మేడం గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను।